10th class polynomials. Find the zeros of the quadratic polynomial. Verify the relationship between zeros and coefficients. ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చారు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ అంటున్నారు. ఇది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం ఏమైనా సరే ఇంతకుముందు ఇచ్చారా, ఈ ప్రాబ్లం ఇంపార్టెంటేనా అనేది మీ సీనియర్స్తో కనుక్కోండి. ఇది ఎంత ఇంపార్టెంటో వాళ్ళ నోట్ ద్వారా చెప్తారు. ఓకే, మీ టీచర్స్ని కూడా కనుక్కోండి. ఓకే, ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ఇది సింపుల్. P of x is equal to x square a square minus b square formula. అంటే a plus b into a minus b. మరి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x plus 2 is equal to 0, x minus 2 is equal to 0. ప్లస్ టూ కాస్త మైనస్ టూ అవుద్ది, మైనస్ టూ కాస్త ప్లస్ టూ. ఈ విధంగా, ఎందుకని పొజిషన్ మారుతుంది. ఒకటి ఆల్ఫాగా తీసుకుంటాం, ఇంకోటి బీటాగా తీసుకుంటాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ది జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి. సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా మామూలే, ఆల్ఫా ప్లస్ బీటా, ఇవి వీటిని జీరోస్ అంటారు. కోఎఫిషియన్స్ అంటే ఇవి కోఎఫిషియన్స్. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ వెరిఫై చేయమంటారు. ఇక్కడ వెరిఫికేషన్ అని రాసుకోండి. ఇచ్చిన క్వశ్చన్ ఇదే కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ తీసుకుంటాము, ఎక్స్ కోఎఫిషియంట్ బి తీసుకుంటాము, కానీ ఇక్కడ ఎక్స్ అనేది లేదు అందుకనే జీరో. లాస్ట్లో ఓన్లీ నెంబర్ మాత్రమే ఉంటే దాన్ని కాన్స్టెంట్ అంటారు, ఆ కాన్స్టెంట్నే సిగా తీసుకుంటాము. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. అంటే ఆల్ఫా ఎక్కడ ఉంది, ఇదిగోండి ఆల్ఫా, బీటా రెండో నెంబర్ బీటా. ఏముంది, టూ మైనస్ టూ అంటే మీకు తెలిసిందే, మైనస్ బి వాల్యూ ఎంత, జీరో, ఏ వాల్యూ ఎంత, వన్. జీరో బై వన్ అంటే జీరో. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. వీటిని జీరోస్ అంటారు, వీటిని కోఎఫిషియన్స్ అంటారు. చెప్పాను కదా ఇది ఇది కోఎఫిషియన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఆల్ఫా బీటా, ఆల్ఫా వాల్యూ వచ్చి మైనస్ టూ, బీటా వాల్యూ వచ్చి టూ. టూ ఇంటూ టూ ఏమవుతుంది, ఫోర్ అవుతుంది. మైనస్ ఇంటూ ఇక్కడ ఏమైనా ప్లస్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అవుతుంది. సి బై ఏ వాల్యూ ఎంత, వన్ అవుతుంది. సి వాల్యూ మైనస్ ఫోర్ అవుతుంది. ఫోర్ బై వన్ అంటే ఫోరు, ఈ మైనస్ మళ్ళీ ఇక్కడ దించుకోవాలి. సేమ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రాసుకోండి. లాస్ట్లో వెరిఫికేషన్ కంప్లీటెడ్ అందుకనే హెన్స్ వెరిఫైడ్ కాబట్టి వెరిఫై అయిపోయింది అని రాయాలి. దీని మీద మీ ఒపీనియన్ అనేది కంపల్సరీగా కామెంట్ చేయండి.